డాక్టర్ పిఏ రామన్న గారి పాదపద్మ నమస్కరించుకుంటూ గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః ఈ వారం 2/8 నుంచి 8/8 వరకు రాశిఫలాలు తెలుసుకుందాం. మొదట మేషరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. శ్రమ అధికంగా ఉంటుంది, శ్రమగా ఫలితం ఉండదు, అనుకున్న పనులు సాధించలేకపోతూ ఉంటారు, ఖర్చులు అధికమవుతాయి. మీ లక్ష్య సాధనకు ఓర్పు చాలా అవసరం. ఏ పని చేయాలన్నా కూడా కొంచెం ఆలోచన ముందు జాగ్రత్త అవసరమని గ్రహించండి. పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి, జాగ్రత్త పడండి. శుక్రవారం నాడు మీరు ఏదైనా పని చేయాలంటే కొంచెం ఆలోచించి దిగండి, శ్రమగత ఫలితం ఉంటుంది. అవకాశాన్ని త్వరగా వినియోగించుకోండి, అసలు చేయవద్దు. మీరు మంచి మంచి ఆహ్వానం అందుకుంటారు. పిల్లల విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంలో కూడా కొంచెం చికాకులు ఉంటాయి, జాగ్రత్త పడండి. మీ పిల్లల విషయంలో మంచి మంచి సుఫలితాలు కనపడుతున్నాయి. వృత్తి వ్యాపారాల్లో ఆటోపడి ఉన్నప్పటికీ కూడా సకాలంలో సద్వినియోగం అవుతుంది, చికాకులు అధికమవుతాయి, జాగ్రత్త పడండి. ఈ రాశివారు ఈశ్వరుణ్ణి కనుక ప్రతి మాసవరాత్రికి అభిషేకం చేసినట్లయితే అన్ని విషయాలు కలిసి వస్తుంది. కానీ మీరు ఈశ్వరారాధన చేయండి, ఈశ్వరుని దర్శనం చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. మీరు కందులు దానం ఇచ్చినట్లయితే మీకు ఆరోగ్యాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, సంకల్పశుద్ధి కలిగి చక్కగా మీ రాశి వారికి ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి అనుకూలమైన కాలమే. ఎలాంటి విషయానికైనా కొంచెం ఆలోచించి ముందుకు సాగండి. అవకాశాలు చేజారిపోతూ ఉంటే జాగ్రత్త పడండి. అకారణంగా సంఘంలో మాట పడాల్సిన అవసరం వస్తుంది, కొంచెం సమయస్ఫూర్తిగా ఆలోచించి ముందుకు జరగండి. మీరు ఏదైనా మంచి చేయకపోతే అది చెడు ఎదురవుతుంది. ఎందువల్లంటే ఖర్చు అధికమవుతాయి, ధనం రాబడి కొంచెం తక్కువగా ఉంటుంది, ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏ మాట మాట్లాడినా ప్రతి ఒక్కరికి కూడా మీ మీద ఒకరమైన ద్వేషం పెరుగుతుంది, జాగ్రత్త పడండి. మీ ఇంటి విషయాల్ని గుప్తంగా ఉంచండి, ఎదుటివారికి మీ విషయాల గురించి తెలియచేయవద్దు. ఉద్యోగ వ్యవహారాల్లో తోటివారితో కూడా కొంచెం జాగ్రత్త అవసరం. అనవసర విషయాలు తలదూర్చవద్దు. ధనం రాబడి పోబడి సమానంగానే ఉంటాయి, ఖర్చులు కూడా సమానంగా ఉంటాయి, కాబట్టి జాగ్రత్త పడండి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. కొంచెం కళ్ళు తల నరాల సంబంధించిన చిక్కాలు ఎదుర్కొంటారు, జాగ్రత్త అవసరం. మీరు ఏదైనా స్థిరాస్తి అమర్చుకోవాలంటే ఆ పని మాత్రం కాదు, బంధువులు రాకపోకలు అధికంగా ఉంటాయి, ఖర్చులు పెరుగుతాయి. మీ దగ్గర నుంచి కొంత సొమ్ము రాబడటానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు, జాగ్రత్త పడండి. రైతులకు చేసే శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది, కానీ అనుకున్నంత ధనం అందదు. ఎలక్ట్రికల్ మీడియా రంగాలు అందరికి కూడా గుర్తింపు రాణింపు ఉంటుంది. విలువైన వస్తువులు వాహనాలు అమర్చుకుంటారు, ఎదుటివారి గురించి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. మిక్కుల మాట మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. వైద్యులకి వైద్య రంగంలో వారికి పురోభృతి కానవస్తుంది. ఈ రాశివారు లక్ష్మీనారాయణ స్వామిని గనక తెల్లని పూలతో పూజించినట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది. కానీ ఈ రాశి వాళ్ళు లక్ష్మీనారాయణ దర్శనం కూడా చేసుకుని దేవాలయానికి వెళ్ళి అన్ని విధాలు కూడా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశివారు బొబ్బలు దానవించినట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది. తదుపరి మిథున రాశి. ఈ రాశివారికి రావాల్సిన ధనం సకాలంలో అందుతుంది, కానీ శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది, రుణ ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఆత్మీయుల్ని కలుసుకుంటారు. మీకు ఆదాయం బాగున్నప్పటికి కూడా దానికి తగ్గ ఫలితాన్ని ఆశించలేకపోతూ ఉంటారు. ఏదైనా చేయాలి అనుకుంటారు, కానీ సకాలంలో చేయలేకపోతూ ఉంటారు. మీరు మీకు ఎవరైనా సహాయం చేయాలనుకుని ఆలోచించినప్పుడు మీరు కొన్ని విషయాలు మోసపోతూ ఉంటారు, జాగ్రత్త అవసరం. ఉద్యోగ విషయంలో పురోభివృద్ధి కనబడుతుంది, ప్రమోషన్ లాంటివి కూడా రావడానికి ఆస్కారం ఉంది, ధనం బాగా వెచ్చిస్తారు. వృత్తి వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. వెండి బంగారం ధరలు అధికమైనప్పటికి కూడా వ్యాపారస్తులకి బాగా కలిసి రాగలదు. కోటి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. అవివాహితులకు శుభ సమయం ఆసన్నమైంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పనులన్నీ కూడా చక్కగా జరుగుతాయి. మ్యారేజ్ కాని వారందరికీ కూడా ఇప్పుడు టైం చాలా బాగుంది, వివాహాలు అయిపోతాయి. పుణ్యక్షేత్రాలు తిరగటం వల్ల మీకు మానసిక అశాంతతను తగ్గి ఆరోగ్యంగా ఉంటారు. మీకు పనులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీ సంఘంలో మంచి గౌరవం మర్యాద కానవస్తుంది. షేర్ మార్కెట్ రంగాల్లో వారికి బాగా కలిసి వస్తుంది. స్టేషనరీ ఫ్యాన్సీ వస్తువులు వాళ్ళకు కూడా సరైన సమయం. ఈ రాశివారికి ఈ వారమంతా కూడా సత్ఫలితాలు కానవస్తాయి. ఈ రాశివారు పంచముఖ ఆంజనేయ స్వామిని తామలపాకులతో పూజించినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది. ఆరోగ్యంలో ఒడుదుకున్నప్పటికి కూడా అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. మీకు వీలుంటే ప్రతి శనివారం నాడు కానీ మంగళవారం నాడు కానీ ఆంజనేయ స్వామి
గుడికి की వెళ్లి స్వామివారిని 11 ప్రశ్నలు చేయండి మీ గ్రహ దోషాలు గ్రహపుళ్ళు అన్నీ కూడా తొలగిపోతాయి రాశివారు పెసలు దానం ఇచ్చినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి కర్కాటక రాశి ఈ రాశివారికి యోగదాయకమైన కాలం ఆసన్నమైంది కొన్ని వ్యవహారాలు సక్రమంగా నిర్వహించండి విద్యార్థులు విద్య విషయంలో ఏకాగ్రత వహించండి అన్ని విధాలా కలిసి వస్తుంది మీకు ధనలాభం అధికంగా ఉంది వస్తువులు ఆభరణాలు అమర్చుకుంటారు కానీ ఖర్చు తగ్గ శ్రమ పడాల్సిన అవసరం ఉంది మీరు సమయాన్ని వృధా చేయకుండా ఏమైనా పనులు చేయాలంటే వేగవంతం చేయండి అన్నీ కలిసి వస్తాయి ఉద్యోగ అధికారులకు కూడా అన్ని విధాలా కలిసి వస్తుంది ఈ వారం మీకు తోటి వారి నుండి కూడా సహాయ సహకారం అందిస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలతో ఉంటారు కొంచెం ఆరోగ్యంలో జాగృత అవసరం ఆహార నియమాలు పాటించండి అతిగా తినడం వల్ల కొన్ని అనారోగ్యాలకు దారి తీస్తాయి జాగృత పడండి మీకు ఏదైనా ఆహారాల్లో ఇవాళ ఉన్నప్పటికీ కూడా అవి సకాలంలోనే సద్వినియోగం అవుతాయి మీరు వాయిదా పడుతున్న పనులు కూడా పూర్తి చేయగలరు వైద్య రంగంలో వారికి మీరు చేసే ప్రయత్నాలు ఏదైనా చేసినప్పటికీ కూడా మంచి గుర్తింపు రాణింపు ఉంటుంది వ్యాపార రంగంలో వారు వాతావరణం బట్టి మీరు వేసే పంటను వేయండి కానీ దాని గురించి వాతావరణాన్ని అనుకూలించలేదని పంటలు వేసే విషయంలో అశ్రద్ధ చూపవద్దు కాంట్రాక్టర్లకు పని భారం అధికమవుతుంది రాజకీయాల్లో కూడా కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది ఎదుటివారి గురించి ఆలోచన లేకుండా ముందుకు నడుస్తున్నారు కాబట్టి కొన్ని అవాంతరాలు ఎదుర్కొంటారు ఈ రాశివారు నవదుర్గా దేవిని ఎర్రని పూలతో పూజించినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది మంగళవారం నాడు రాహుకాలంలో గుడికి వెళ్ళి నిమ్మకాయ డిప్పల్లో ఆవు నెయ్యితో దీపం పెట్టినట్లయితే మీకు ఆరోగ్యవృద్ధి ఆర్థికవృద్ధి కలిసి వస్తుంది ఈ రాశివారు కిలంబ బియ్యం దానించినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి సింహరాశి ఈ రాశివారికి వ్యవహార అనుకూలత ఎక్కువగా ఉంది శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది ఏ పని చేయాలన్నా కూడా దేనికి భయపడవద్దు మీ వాక్కు ఫలిస్తుంది నిర్ణయాలు తీసుకున్నా కూడా సకాలంలో సద్వినియోగమవుతాయి మీకు ధనయోగం ఉంది ఖర్చులు అధికమవుతాయి జాగ్రత్త పడండి మీరు చేసే పనిలో ఒత్తిడి శ్రమ అధికమవుతుంది కొంచెం ఆరోగ్యంలో కూడా చికాకు దొరుకుంటారు ఆరోగ్యాన్ని గురించి కొంచెం ఆలోచించుకోండి వైద్యుల సలహా పాటించండి నూతన ఆలోచనలకు శ్రీకారం చుట్టండి ఏదైనా వ్యాపారాలు చేయాలన్నా కూడా సమయం బాగుంది కాబట్టి ముందుకు నడవండి విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది అనుకున్న సత్ఫలితాలు లభిస్తాయి శిరాశి విషయాలలో కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా సత్ఫలితాలు కనిపిస్తాయి మీరు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు కొంచెం ఆలోచించండి ఏదైనా సరే ముందుకు మాత్రం దూకద్దు ఆచితూచి చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది నిత్యావసర వస్తువుల వాళ్ళకి కంది మిర్చి మినువులు ఇలాంటి కన్జ్యూమర్ ఐటమ్స్ ఏవైనా చేసే వాళ్ళందరికీ కూడా బాగా కలిసి వస్తుంది ఎక్స్పోర్ట్ వ్యవహారాలు కలిసి వస్తాయి మీరు ఇతరుల విషయంలో తలదూర్చవద్దు కొన్ని చికాకులు ఎదుర్కొంటే దైవ కార్యాలయంలో ఆసక్తి పెరుగుతుంది కొన్ని విరాళాలు ఇవ్వడానికి కూడా ముందుకు వెళతారు నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నం చేసినా వాళ్ళకి కలిసి రాదు ఏదైనా చేయాలనుకున్నా కూడా కొన్ని శ్రమతో కూడిన పని అవుతుంది రాజకీయాల్లో వారు ఏదైనా పని చేయాలన్నా కొన్ని వాయిదా పడతాయి సకాలంలో సమయానికి చేయలేకపోతారు ఈ రాశివారు ఆదిత్యుని పూజ చేయండి చేసినట్లయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది సూర్య భగవానికి ఉదయాన్నే స్నానం చేసి ఎదురుగా నిలబడి కొంచెం చేతో నీళ్లు పోసుకొని అర్ఘ్యం వదలండి వదిలినట్టయితే మీకు ఆరోగ్యాభివృద్ధి ఆర్థికాభివృద్ధి బాగా కలిసి వస్తుంది ఈ రాశివారు గోధుమ దానించినట్లయితే ఆరోగ్యంగా అన్ని విధాలా బాగుంటుంది కొంచెం చర్మానికి సంబంధించిన చిక్కాకులు అధికమవుతాయి కాబట్టి జాగ్రత్త పడండి తదుపరి కన్యా రాశి ఈ రాశివారికి ఆశాజనకంగా ఉంటుంది ఏ ప్రయత్నం చేసినా కూడా అనుకూలిస్తుంది సమయం చాలా బాగుంది ఏ పనికి వెనకాడద్దు ముందుకెళ్ళండి డబ్బు విషయంలో జాగ్రత్త పడండి సకాలంలో అందకపోవచ్చు మీకేమైనా పాత సమస్యలు ఉంటే తీరిపోతాయి బంధువుల మధ్య రాకమోకలు అన్నీ బాగుంటాయి కొంచెం ఆరోగ్యంలో చికాకులు దొరికిపోతాయి నరాలకు సంబంధించి చికాకులు ఉదరానికి సంబంధించి చికాకులు అధికమవుతూ ఉంటాయి జాగ్రత్త పడండి మీకు వీలున్నప్పుడు సమయం దొరికిందంటే ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి హనుమాన్ చాలీస పారాయణ చేయండి అన్ని విధాలా కలిసి వస్తుంది విద్యార్థులకు బాగా కలిసి వచ్చే కాలం ఏదైనా ప్రయత్నాలు చేయాలంటే చేయండి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మీరు రెడీ అయినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది ఈ కన్యా రాశి వాళ్ళు ఏది దాచుకోరు
ఏదైనా ఉంటే మనసులో బయట అందరికి చెప్పేసుకుంటూ ఉంటారు దాని వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు వాళ్ళు అది తెలుసుకోలేక అందరూ మనవాళ్ళే అందరూ మంచివాళ్ళే అనుకుంటూ ముందుకు నడుస్తూ ఉంటారు ఈ కన్యా రాశి వాళ్ళకి అలంకారాలన్న వస్తువులన్న ఆభరణాలన్న వాటి మీద చాలా శ్రద్ధ అవసరం పరిశుభ్రత అవసరం ఎక్కువ సేపు శుభ్రంగా ఉండాలి శుభ్రంగా ఉండాలని అతిగా శ్రమపడుతూ ఉంటారు ఈ రాశివారు శ్రీమన్నారాయణ్ని తులసి దళాలతో పూజించండి ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుంటుంది లక్ష్మీనారాయణ స్వామిని పూజ చేసేటప్పుడు వీలు చూసుకొని ఒక్కసారి ఆయనకి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి కూడా తులసి దళాలతో పూజించినట్లయితే మీకు బాగా కలిసి వస్తుంది ఈ రాశివారు పెసలు దానం ఇవ్వండి బాగుంటుంది తదుపరి తులారాశి ఈ రాశివారు ప్రతిదాన్ని కూడా తలీజీగా తీసుకుంటారు తీసుకొని అనుకూలంగానే వ్యవహరిస్తూ ఉంటారు వీళ్ళు ప్రతి విషయంలో కూడా కుటుంబ సభ్యులతో సహకరించకుండా ఏ పని చేయగలరు ఈ రాశివారు ఏ పని చేయాలన్నప్పటికీ కూడా కొంచెం భయపడుతూ ఉంటారు భయపడ్డా కూడా చేసే పనిని శ్రద్ధ భక్తితో ఆచరిస్తూ ఉంటారు వీళ్ళ ఆలోచనలు చక్కని మార్గంగా ఉంటాయి ఎందుకంటే తులారాశి స్థిమితంగా ఉంటుంది స్థిమితమైన రాశి ఈ రాశి వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు సరే ఒక బ్యాలెన్స్గా చేస్తారు కానీ అనవసరంగా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి ఇబ్బంది పడరు ఉపాధి పథకాల్లో కూడా మీరు మంచి గుర్తింపు రాణింపు వస్తుంది కానీ కొన్ని విషయాలు ఎందు జాగ్రత్తగా వ్యవహరించండి ఉద్యోగ విషయంలో కొంచెం అశ్రద్ధ చూపవద్దు కొంచెం ఆలోచించి ముందుకు నడవండి పెద్దవాళ్ళతో సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది మీరు ప్రతి విషయంలో కూడా ఎవరిమి ఆహార పడకండి మీదే సొంత నిర్ణయం చేసుకొని గనుక ప్రయత్నం చేసినట్లయితే అన్ని విధాలా మీకు కలిసి వస్తుంది మీరు స్థిరాస్తులు అమర్చుకుంటారు కొంచెం ఒత్తిడి భారం పెరుగుతుంది అయినప్పటికీ కూడా అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి ఎలాంటి ఇబ్బందులు అంటూ ఉండవు కొంత మాట పట్టింపు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడండి విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు కానీ శ్రద్ధ పెట్టి చదివినట్లయితే అన్ని రంగాల్లో కూడా పురోభివృద్ధి కానవస్తుంది ప్రతి విషయంలోనూ ఏదో సమస్య ఉంటూ ఉంటుంది ఉన్నప్పటికీ కూడా మీరు దాన్ని మనసులో పెట్టుకోకుండా ముందుకు నడవండి అన్ని విధాలా కలిసి వస్తుంది మీరు లక్ష్మీ గణపతిని గరికతో పూజ చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది ఈ రాశివారు కొంచెం ఆలోచించండి గణపతి పూజ చేసేటప్పుడు స్వామివారికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి ఒక్కసారి బుధవారం నాడు స్వామివారికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టితే మీకు ఆర్థికంగా కూడా ఆరోగ్యంగా కూడా సత్ఫలితాలు కనపడతాయి ఈ రాశివారు బొబ్బలు దానించినట్లయితే బాగుంటుంది తదుపరి వృశ్చిక రాశి ఈ రాశివారికి ప్రతికూలతలు ఎదురవుతాయి తప్పులు అధికమవుతాయి జాగ్రత్త పడండి అనుభవజ్ఞులతో సంప్రదించండి ఏ వ్యవహారమైనా సరే సొంత నిర్ణయాలు తీసుకోవద్దు ఖర్చులు అధికమవుతాయి ఆస్తుల సహాయంతో ఒక సమస్య మీకు సద్దుమణుగుతుంది కొంచెం మీ భార్య గారి ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం ఆవిడకి కొంచెం పొట్ట కాళ్ళు చేతులు నరాలు అలాంటి సమస్యలు ఎదుర్కొంటారు జాగ్రత్త పడండి మీ రోజువారీ కార్యక్రమాల్లో కూడా కొంచెం అవాంతరాలు రావడానికి ఆస్కారం ఉంది మీ కుటుంబీకులతో కూడా మాటామాట పట్టింపు వచ్చి కొంచెం చిక్కాకు ఎదుర్కొంటారు మీరు ఆధ్యాత్మిక చింతనతో ఎక్కువ కాలం గడపండి మంచి ఆరోగ్యాన్ని ఆర్థికంగా కూడా అన్ని విధాలా కలిసి వస్తుంది ఈ రాశివారు సదాశివుని గనక ప్రతి మహాశివరాత్రి నాడు స్వామివారికి పాలతో అభిషేకం చేసినట్లయితే మీకు ఆరోగ్యంగా ఆర్థికంగా చాలా బాగుంటుంది కానీ ఈశ్వరారాధన వల్ల ప్రతి సోమవారం నాడు ఉదయాన్నే లేచి ఒక్కసారి శివాలయానికి వెళ్ళి స్వామివారికి 11 ప్రశ్నలు చేయండి చేసినట్లయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది ఈ రాశివారు కందులు దానం చేయండి తదుపరి ధనరాశి ఈ ధనుసు రాశి వాళ్ళకి ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అనుకున్నంత ఉత్సాహం కూడా కనపడదు ఆరోగ్యంలో కొంచెం చిక్కాకులు అధికంగా ఉంటాయి మానసిక శాంతత అధికంగా ఉంటుంది మీరు ఏదైనా పనిని మొండిగా సాధిస్తారు ఆ పని అయ్యేంత వరకు కూడా మీరు నిద్రపోరు ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి ప్రతి పని కూడా కొంచెం కష్టపడితే కానీ అవదు కోటి వ్యవహారాలు కానీ ఏ పని చేయాలన్నా కూడా తొందరగా అవ్వు చాలా నిదానంగా అవుతుంటాయి అందులో ఏళ్ళనాటి సంతోషంలో కూడా ఉన్నారు కాబట్టి ప్రతి పని కూడా కొంచెం ఆలస్యమని చెప్పాలి మీ ఇంట్లో వారి ధోరణి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది ఏ వాళ్ళు ఏ మాట మాట్లాడినా కూడా మీకు వర్గంగా చెడుగానే అనిపిస్తూ ఉంటుంది కానీ టైం వాలేదు కాబట్టి మనమే కాస్త
గుళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించినట్లయితే అన్ని విధాలా కలిసొస్తుంది. ఇతర విషయాల్లో తలదూర్చవద్దు, జాగ్రత్త పడండి. ఈ రాశివారు లలితాదేవిని గనక పూజించినట్లయితే లేకుంటే లలితా సహస్రనామాన్ని పారాయణ చేసినట్లయితే మీకు అన్ని విధాలా కలిసొస్తుంది. ఒక్కసారి మనం అమ్మవారి గుడికి వెళ్ళండి. మంగళవారం నాడు కానీ శుక్రవారం కానీ వెళ్ళి అమ్మవారి కుంకుమ పూజ చేయించుకోండి. మీకు ఆరోగ్యాభివృద్ధి ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. ఈ రాశివారు శనగలు దానం ఇవ్వండి. తదుపరి మకర రాశి. ఈ రాశివారికి అనుకూలంత పని జరగదు. జరగకపోయినప్పటికీ కూడా సకాలంలో అనుకున్న పనిని సక్రమంగా నెరవేర్చుకుంటారు. శ్రమ అధికంగా పడతారు. ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. అన్ని విధాలా కలిసి వస్తుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరపండి. మీ ఇష్ట అయిష్టాలను ఖచ్చితంగా తెలియచేయండి ఎదుటివారికి. ఎందుకంటే మీ మనసులో పెట్టుకొని బాధపడకుండా మీరు ప్రతి ఒక్కరితో షేర్ చేసుకున్నట్లయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. మీరు బాగా ఎవరో పొగుడుతున్నారు కదా అని ఆనందపడకండి. వాళ్ళతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీకు ఎందుకంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. గురు శుక్రవారంలో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని చికాకులు ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంది. మీకు పనిభారం అధికమవుతుంది. శ్రమకు తగ్గట్టుగానే పనిని సకాలంలో నిర్వహిస్తారు. ఏదైనా కోర్టు వ్యవహారాలు ఉంటే కూడా ఆ వ్యవహారాలు కూడా ఒక కొలిక్కి రావడానికి ఇంకా సమయం ఆసన్నం కాలేదు కాబట్టి కొంచెం మెలకువగా ఉండండి. ఈ రాశివారు వెంకటేశ్వర స్వామిని కనుక పూజించినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది. ప్రతి శనివారం నాడు ఒక తులసిరాల మాల కొనుక్కొని గుడికి వెళ్ళి స్వామివారికి ఇచ్చి అర్చన చేయించండి. మీకు ఆరోగ్యాభివృద్ధి ఆర్థికాభివృద్ధి అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఈ రాశివారు కొంచెం నువ్వులు దానం చేయండి. అన్ని విధాలా కలిసి వస్తుంది. తదుపరి కుంభరాశి. ఈ రాశివారికి అనుకున్న పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. కానీ కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా అవి సకాలంలోనే పని పూర్తి చేసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నం చేయండి. అన్ని విధాలా కలిసి వస్తుంది. ఆరోగ్యంలో చిన్న చిన్న చికా ఉన్నప్పటికీ కూడా సమస్యలు తీరిపోతాయి. ఎదుటివారి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. తనకు మాన ధర్మం పనికిరాదు. దాన ధర్మాలు చేయటంలో కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించండి. ఏదైనా పని చేయాలన్న ఆటంకాలు ఎదురవుతాయి. అందుకని కొంచెం ఆలోచించండి. పని విషయంలో పనిభారం పెరిగినప్పటికి కూడా పనులు సకాలంలో సక్రమంగా జరుగుతాయి. మీకు ఉద్యోగ విషయంలో కూడా ప్రమోషన్ రావడానికి ఆస్కారం ఉంది. ప్రయత్నం చేయండి. వ్యాపారం చేయాలన్నా కూడా వ్యాపార శ్రీకారం చుట్టండి. మీకు కలిసి వస్తుంది. వస్తువుల మీద ఆభరణాల మీద మీకు మక్కువ ఎక్కువ అన్నీ సమకూర్చుకుంటారు. ఈ రాశివారు రాజరాజ షష్టకాన్ని చదివినా సరే విన్నా సరే అన్ని విధాలా కలిసి వస్తుంది. మీరు ఈ అమ్మవారికి కూడా రాహుకాలంలో వెళ్ళి గుడికి వెళ్ళి అక్కడ అమ్మవారిని పూజ చేయండి. ఆ సమయానికి అమ్మవారికి 11 ప్రశ్నలు చేయండి. చేసి ఆవునితో దీపం పెట్టినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది. దీపం కూడా మీరు 19 ఒత్తులు ఏకం చేసి ఏకవచ్యతో దీపారాయణ చేయండి. అన్ని విధాలా కలిసి వస్తుంది. ఇలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా సమయస్ఫూర్తిగా తీరిపోతాయి. ఈ రాశివారు మినుములు దానించినట్లయితే ఆరోగ్యంగా అన్ని విధాలా కలిసి వస్తుంది. తదుపరి మెయిన్ రాశి. ఈ రాశివారికి ప్రతిభా పాటలు అనుకూలిస్తాయి. అంటే ఏదైనా పని చేసినప్పుడు కూడా వీడికి గుర్తింపు రాణింపు అధికంగా ఉంటుంది. దీని గురించి భయపడడం అవసరం లేదు. ఉద్యోగుల్లో కూడా అభివృద్ధి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఒడుకున్నప్పటికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. ఎలాంటి సమస్యలు ఉండవు. ఉద్యోగ విషయంలో కూడా ప్రయత్నం చేయండి. సక్రమంగా జరుగుతాయి. కానీ కొన్ని చికాకులు ఆరోగ్యంలో చికాకులు ఉన్నప్పటికి కూడా జాగ్రత్త పడండి. మీరు ఏదైనా నూతన వ్యాపారాలు చేయాలనుకుని ఆలోచనట్లయితే చేయండి. అన్ని విధాలా కలిసి వస్తుంది. మీరు ఏదైనా ఆస్తులు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే టైం చాలా బాగుంది కాబట్టి ప్రయత్నం చేయండి. అనుకూలిస్తుంది. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ ఉన్నది కాబట్టే మీరు ఏ పని చేసినా కూడా అనుకూలిస్తుంది. వస్తువు బంగారు వ్యాపార రంగాల వారికి పని వాహనాలతో చికాలు అధికమవుతాయి. పని సమస్యల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. మీరు సాంఘిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కళాకారులకు కూడా కొంచెం చేతనిస్తారు. మీరు సరైన నిర్ణయాలు తీసుకున్నట్లయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. ఈ రాశివారు దక్షిణామూర్తిని శనగలు మాలగా చేసి స్వామివారికి వేసినట్లయితే మీకు విద్యాభివృద్ధి కానీ ఆరోగ్యాభివృద్ధి కానీ సంకల్పశుద్ధి కానీ మనోసిద్ధి కానీ కలిసి వస్తుంది. దక్షిణామూర్తి మనకి గురువు. అందుకని ఆయనకి మనం ప్రతి గురువారం కనుక శనగలు మాలాగా గుచ్చి ఆయన మెడలో వేసినట్లయితే
मन की चला योगप्रदी शनि दान वे दक्षिणामूर्ति एवर मन की गुरु अंकनी यह मिथुनराशि एवरना सर गुरु की संबंधी शनि दाने चला योगदायक उ मन इप्ड वरकू राशि फला रेमेंदरकू राशि फलाकना कदा वे वारे सर्वे जन सुखन भवंतु समस्त सन्मंगला भवंतु रेप मूडो तारीख श्रावण पौर्णमी गुरु पौर्णमी गुरु पौर्णमी ना కొత్తగా ఒడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఉపాకర్మ చేస్తారు దేవాలయంలో చేసుకోవాలి ఇళ్ళల్లో చేసుకోకూడదు అది ఆ కార్యక్రమాన్ని ఎవరైనా సరే సద్గురువులకు వెళ్ళి చక్కగా పారాయణ చేయండి స్వామిని ఆరాధించండి గురు పూర్ణమి చాలా విశిష్టమైనది సర్వేజన సుఖన భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్